ప్రపంచంలోని 700 కోట్ల ప్రజలలో సుమారుగా 600 కోట్ల ప్రజలు మొబైల్ ఫోన్స్ ఉన్నవారే. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే ఈ సెల్ ఫోన్స్ ఏ విధంగా మన శరీరాన్ని మనసుని మార్చివేస్తున్నాయో తెలుసుకుందాం. ఒకవేళ మీరు మీ తలను వంచి మీ మొబైల్ ఫోన్ను ఉపయోగిస్తున్నట్లయితే, ఒక 8 సంవత్సరాల పిల్లవాడు మీ వీపు పైన కూర్చుని ఒత్తిడి కలిగిస్తే మీ వెన్నెముక ఏ కోణం వరకు వంగుతుందో దానికి సమానంగా ఫోన్ని చూడటం ద్వారా కూడా కలుగుతుంది. మనకు తెలియకుండానే సుమారుగా ఒక రోజులో 4.7 గంటలు ఫోన్ని చూసుకుంటూ గడుపుతున్నాం. అయితే ఇంత సమయం సెల్ ఫోన్లతో పాటు కంప్యూటర్ని ఉపయోగించడం ద్వారా మయోపియా అనే కళ్ళకు సంబంధించిన సమస్య వస్తుంది. మనం ఫోన్ ఉపయోగించేటప్పుడు కాసేపు పక్కకు పెట్టాలి అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఉదాహరణకు క్యాండీ క్రష్ ఆడుతున్నప్పుడు ఒక్కో స్థాయి అధిగమిస్తూ ఉంటే ఆటలో వచ్చే విజయం వల్ల మన మనసు ఉత్తేజపరచబడుతుంది. ఈ మానసిక ఉత్తేజం వలన మన మెదడు ఒక రకమైన ప్రలోభానికి గురి అయి తిరిగి ఆటను కొనసాగించడానికి ఒత్తిడి పెడుతుంది. ఇదే రకమైన భావన మనం సిగరెట్ తాగే వాళ్ళలో, మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళలో గమనిస్తాం. సెల్ ఫోన్స్తో మన మెదడులో కలిగే ఉత్తేజవంతమైన ఆలోచనల వలన మన మనస్సు ఎక్కువగా కొత్తదనాన్ని కోరుకుంటుంది. అందుకే మన ఫోన్లోని యాప్స్ ఎప్పుడూ కొత్త ఫీచర్స్ని అందిస్తూ ఉంటాయి. దీనివలన మనం ఫోన్ని విడిచిపెట్టడానికి కష్టపడతాము. ప్రపంచంలో 93% యవ్వనస్తులు, ముఖ్యంగా 19 నుంచి 29 సంవత్సరాల వయస్సు గలవారు ఖాళీ సమయాలలో బోర్ కొట్టకుండా ఉండడానికి ఎక్కువగా సెల్ ఫోన్స్నే వాడుతున్నారు. అసలైతే ఆ సమయాల్లో నలుగురితో కూర్చొని మాట్లాడటమో లేక బుక్స్ చదవడమో చేయవచ్చు, కానీ ఫోన్లలో ఎక్కువ ఉల్లాసాన్ని పొందడం వలన మిగతా కార్యకలాపాల మీద మనసు ఉంచలేకపోతున్నారు. ఇంకా కొందరు మొబైల్ ఫోన్స్ లేకపోతే కంగారు, విసుగు, చిరాకు పొందుతున్నారు. దీనినే నోమోఫోబియా అంటారు. అయితే ఫోన్ సిగ్నల్స్ వలన మన ఆలోచన విధానాలలో మార్పు వస్తుంది అని సైంటిస్టులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ సెల్ ఫోన్స్ వాడటం వలన నిద్ర సమయాలు చాలా అస్తవ్యస్తంగా మారుతున్నాయి. దీనివలన గాఢ నిద్రను పొందలేకపోతున్నాము. ఇలా సరైన నిద్ర లేకపోవడం వలన షుగర్, బీపీ, క్యాన్సర్, ఊబకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ సమయాలు రాత్రిపూట ఫోన్ వాడటం వలన కొన్ని రోజులకు నిద్రలోకి జారుకోవటం చాలా కష్టంగా అయిపోతుంది. అసలు నిద్రే రావట్లేదు అన్నట్టు అనిపిస్తుంది. సెల్ ఫోన్స్తో, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్తో ఎన్నో ప్రయోజనాలు మనకి ఉన్నాయి. కేవలం మాట్లాడుకోవటానికే కాకుండా ఎన్నో పనులు ఇంటి నుంచే జరిగించుకోవటానికి ఉపయోగపడుతున్నది. అందుకే ఫోన్స్ మంచివి కాదు అని చెప్పడం లేదు, కానీ సరైన విధానంలో వాటిని వినియోగించడం మన ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.